ततोस्य वेङ्कटपतेर्विष्णो परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरसिकां तक्षांति संवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वंदे जगन्मातरं। साक्षात् कलियुग वैकुंठनाथुडु अखिलांड कोटि ब्रह्मांड नायकुडैनटुवंटि श्री महाविष्णुवु శ్రీనివాసుడుగా అవతరించినటువంటి మహాదివ్య క్షేత్రం తిరుమల శ్రీ మహాలక్ష్మి భక్తుల పాలిట కల్పవల్లిగా బంగారు తల్లిగా వెలసినటువంటి తిరుచానూరు ఇది ఒక మహాదివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో పద్మావతి దేవిగా వెలసినటువంటి ఆ అమ్మవారి బ్రహ్మోత్సవముల నేపథ్యంలో అలమేలు మంద హరి అంతరంగ అనేటటువంటి చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారి అవతార వైశిష్ట్యం అమ్మవారి యొక్క వైభవ ప్రాభవం గురించి చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ చర్చా కార్యక్రమంలో పండితుల్ని ముందుగా పరిచయం చేసుకుందాం. కేటీవీ రాఘవన్ గారు తిరుపతి, వీరు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్రంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రచారం చేస్తూ అనేక ప్రవచనాలను ప్రసంగాలను చేస్తున్నారు. శ్రీ వంగల వెంకటాచార్యులు గారు వీరు వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ సనాతన ధార్మిక ప్రచారంపై ఉన్న అనురక్తితో ఉభయ వేదాంతం నాలాయిర దివ్య ప్రబంధాలను అధ్యయనం చేశారు. ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నారు. తర్వాత శ్రీమతి కేవి శ్రీ రంగనాయకి గారు గుంటూరు, వీరు తిరుప్పావై అమృతవర్షిణి ఆర్ష విద్యా విశారద బిరుదాంకితులు. గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో 35 ఏళ్లపాటు అధ్యాపకులుగా ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. రామాయణ మహాభారతంతో పాటు తిరుప్పావై భాగవతం తదితర అంశాలలో శతాధిక ప్రవచనాలు చేశారు. శ్రీమతి రాజ్యలక్ష్మి గారు తిరుపతి, తిరుపతికి చెందిన వీరు తిరుప్పావై ప్రవచనాలతో ధార్మికోన్నతికి పాటుపడుతున్నారు. రాఘవన్ గారు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించడానికి గల కారణాలు తెలుపగలరా? శ్రీనివాస్